హే హలో నమస్తే వనక్కమ్ టు ప్రణీత్ సైతేజ్ వ్లాగ్స్. సరే ఈరోజు నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే లైక్ నా దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ చాలా డిఫరెంట్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి మన లైఫ్లో మనకు అవసరమైనవి ఆర్ ఎల్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనే దానికి నేనైతే ఈ గ్యాడ్జెట్స్ తీసుకున్నాను. మెయిన్గా డైలీ లైఫ్లో మనకి ఇంపార్టెంట్, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక్కటి గ్యాడ్జెట్ అనే ఉంటుంది. అది ఏదైనా స్మార్ట్ ఫోన్ అనేది కూడా ఒక గ్యాడ్జెట్ కింద వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు ఫస్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే నా ఫోన్ గురించి. లైక్ మొన్న నేను ఫోన్ గురించి పెట్టాను కదా, పెట్టినప్పుడు కూడా చాలామంది అడిగారు లైక్ నీ ఫోన్ ఏంటి, నువ్వు వాడేది ఏంటి అని. సో నేనైతే ఇది వాడుతున్నా చూడండి, యా ఇట్స్ పోకో F1 అని. ఇట్స్ లైక్ 2017 మోడల్, 2018 మోడల్ అన్నమాట. అప్పుడే రిలీజ్ అయింది. నేను టూ ఇయర్స్ నుంచి వాడుతున్నా ఈ ఫోన్ అయితే, రఫ్ అండ్ టఫ్ వాడుతున్నా. అండ్ దీనిలో ప్రాసెసర్ అయితే సూపర్గా ఉంటుంది, 845 చిప్సెట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఫోను. ఇంకోటి టైప్ సి పోర్ట్ అండ్ మామూలు స్టీరియో స్పీకర్స్ అంత బాగానే ఉంటుంది. స్క్రీన్ మాత్రం LCD స్క్రీన్. మనం ఇప్పుడు వచ్చేది AMOLED స్క్రీన్స్ ఎలానే వస్తున్నాయి, కానీ దీనిలో మాత్రం LCD స్క్రీన్. కానీ డిస్ప్లే మాత్రం బాగుంటుంది, ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. దీనిలో 4K వీడియోస్ కూడా రికార్డ్ చేయొచ్చు. కానీ ఈ మధ్య కొంచెం లైక్ హై ఎండ్ ఏమైనా చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం కష్టమవుతుంది, కానీ వెల్ అండ్ గుడ్. బాగా యాప్స్ కానీ లేకపోతే ఏదైనా, దీనికి 6GB ర్యామ్, ఇంకోటి వచ్చేసి నా వేరియంట్ 64GB వేరియంట్ అనమాట. సో ఇట్స్ సూపర్, బాగా వాడుతున్నాను, నో ఇష్యూ. అండ్ ఇది 4G. నేను ఏదైనా ఫోన్ కొనాలి అనుకుంటే మాత్రం ఇప్పుడైతే ఇప్పుడో కొనుక్కున్నాను. లైక్ 5G వస్తుంది కాబట్టి 5G దానిలో కొంటానన్నమాట. సో ఇంకా 1 ఇయర్ రావచ్చు, ఇంకా 5G సర్వీసెస్ రాలేదు. అండ్ ఇంకోటి 5G ఫోన్స్ కూడా ఇంకా వస్తూ ఉన్నాయి, మోస్ట్లీ మార్చ్లో అలా వస్తాయంట. ఆల్రెడీ ఫిబ్రవరిలో కూడా వచ్చినాయి కొన్ని, లైక్ MI 10i ఒక ఫోను, ఇంకోటి వచ్చేసి సామ్సంగ్ వచ్చినాయి పెద్ద ఫోన్స్, ఇట్లా వచ్చినాయి. 10i అయితే చాలా బాగుంది, 108MP కెమెరా దానిలో అయితే, 5G సర్వీసెస్ అన్నీ ఉంటాయి. అట్లానే రియల్మీ X7 Pro కూడా వచ్చినాయి అన్నమాట. సో మీకు నచ్చితే తీసుకోండి, ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. లైక్ 20,000 బడ్జెట్ అయితే 20,000 ఉంటుంది ఖచ్చితంగా ఏదైనా. ఇంకా మీడియం అంటే నార్మల్ రేంజ్ ఒక 10-15 రేంజ్లో కూడా వస్తాయి, కానీ దానికి టైం పడుతుంది. సో అదన్నమాట. నార్మల్గా ఫోన్స్ గురించి నేను సపరేట్ వీడియో చేసాను, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో అది ఏదో కావాలంటే పైన ఉన్న కార్డ్స్లో పెడతాను, ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ వచ్చే గ్యాడ్జెట్ నేను చెప్పేది ఇదన్నమాట, స్పీకర్. నార్మల్గా చాలామందికి మా మదర్ యూజ్ చేస్తుంది స్పీకర్, లైక్ రేడియోకి కానీ ఆర్ ఎల్స్ చిన్న లైక్ కొంచెం పోర్టబుల్ అనమాట, సౌండ్ కూడా బాగుంటుంది. అక్కడికి మాత్రం వినిపిస్తే చాలు, లైక్ కిచెన్లో ఆర్ హాల్లో కానీ మనం ఉన్న సరౌండింగ్స్లో వినిపిస్తే చాలు అనుకున్నట్టు తీసుకున్నాం. లైక్ నాకు ఇది గిఫ్ట్ వచ్చిందనమాట, ఇట్స్ లైక్ 1000 రూపీస్ అంత ఉంది ఇప్పుడైతే ఇది దీని కాస్ట్. నార్మల్గా అప్పుడైతే 1500 అలా ఉంది, బట్ ఇట్స్ వెల్ అండ్ గుడ్, చాలా బాగుంది. సో ఇది కూడా వాడచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు చూపించేది మేజర్గా ఇప్పుడు చాలామంది వాడుతున్నారు, లైక్ హెల్త్ కోసం కానీ లేకపోతే లైక్ వర్కౌట్ చేసిన ఎక్సర్సైజ్ చేసిన ప్రతి వాళ్ళకి కావాలి కాబట్టి. సో ఇదన్నమాట బ్యాండ్. నేనైతే MI Band 3 తీసుకున్నాను అనమాట. దీనిలో మెయిన్ ఫీచర్ ఏంటంటే LED స్క్రీన్, AMOLED స్క్రీన్ అనమాట, సారీ LED కూడా కాదు AMOLED. సో అండ్ ఇంకోటి వచ్చేసి బ్లాక్ అండ్ వైటే. నేను అప్పుడు తీసుకున్నప్పుడు 2000, ఇప్పుడు 1500 ఉంది, కానీ ఇట్స్ వర్క్స్ లైక్ గుడ్. మనకి కావాల్సింది ఏంటంటే రన్నింగ్కి, ప్లస్ ఇంకోటి వచ్చేసి దాని చెక్, ఇంకా హార్ట్ రేట్ ఇలాంటివి సరిపోతాయని నేను ఇది తీసుకున్న బ్యాండ్. నార్మల్గా ఇప్పుడైతే చాలా వచ్చినాయి బ్యాండ్స్ అయితే, MS ఫిట్ అని, బోట్ అని, దాని తర్వాత గోనోయిస్ అని, ఇంకా ఇలా వచ్చినాయి. కానీ అంత ఎఫిషియంట్గా అయితే అవి లేవు, అవైతే నేను చూశాను కాబట్టి. తీసుకుందాం అనుకుంటే మాత్రం యూ గో విత్ రియల్మీ ఆర్ఎల్స్ MI అయితే ఈ బ్యాండ్స్ అయితే బాగున్నాయి.
రఫ్ అండ్ టఫ్ వాడచ్చు. అండ్ మీకు ఛార్జింగ్ కూడా 10 డేస్ వస్తుంది, 10 to 15 డేస్ వస్తుంది నాకైతే. అండ్ ఇంకోటి ఏంటంటే బ్లూటూత్ ఆఫ్ చేసి పెడితే ఎక్కువ రోజులు వస్తుంది, ఇంకా 20 డేస్ కూడా వస్తుంది. బ్లూటూత్ ఆన్ చేస్తే మాత్రం ఒక 15 to 10 డేస్ అలా వస్తుంది అనమాట. అండ్ నేను ఎక్కువ అయితే బ్లూటూత్ ఆన్ చేసి అలా పెట్టను, బట్ ఇట్స్ వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పబోయేది లైక్ ఇయర్ ఫోన్స్ అనమాట. ఇయర్ ఫోన్స్ చాలా నచ్చినాయి నాకైతే ఇయర్ ఫోన్స్ అయితే. లైక్ ఇది ఇయర్ ఫోన్స్ జేబిఎల్ ఇయర్ ఫోన్స్ నా ఫేవరెట్. అండ్ ఇట్స్ వచ్చేసి 600 అలా ఉంటుంది, లైక్ నాకు 550 అలా చేంజ్లో వచ్చిందనమాట. చాలా బాగుంది. నెక్స్ట్ ఎంఐ పవర్ బ్యాంక్, ఇది ఒక కొని 2 ఇయర్స్ అయింది. అండ్ రఫ్ అండ్ టఫ్ అయితే పిచ్చ పిచ్చగా యూజ్ వస్తున్నాయి, దీన్ని కింద కూడా పడింది చాలాసార్లు, బట్ చాలా బాగుంది, మంచిగా వాడుతున్నాను అనమాట. అండ్ 10,000 mAh బ్యాటరీ, ఇది ఒక 799 అంతా కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు కూడా అట్లానే అంతే కాస్ట్లో ఉంది, 600 అలా వస్తుంది. సో అదనమాట. అండ్ నెక్స్ట్ ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకి ఖచ్చితంగా ఒక గింబల్ లాంటిది కావాలి. సో స్టాగ్నేట్గా పెట్టుకోవడానికి కానీ, లేకపోతే ఎక్కడ అలా పెట్టడానికి కానీ, లేకపోతే ఏదైనా. సో ఈ మోడల్లో ఇలా పెట్టుకొని మనం ఏదైనా షూట్ చేయాలన్నా, లేకపోతే మనకి ఏం కావాలన్నా చూడడానికైనా, సో ఇలా పెట్టుకొని చూడడానికైనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇలా పెట్టుకునే చూడొచ్చు. ఆర్ ఎల్స్ మనము ఏదైనా ప్లేస్ లొకేషన్కి వెళ్ళినప్పుడు మనము, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్లేస్కి వెళ్ళాము మనం మొత్తం షూట్ చేయాలన్నా మాత్రం ఇలా కూడా చేసుకోవచ్చు. సో చూడండి అలా అనమాట. సో ఇట్స్ వెల్ అండ్ గుడ్, చాలా బాగుంటుంది. నేనైతే ఇది ఒక 300 rupees 250-280 అలా వచ్చినాయి. ఎందుకంటే గింబల్స్ అనేవారు టూ కాస్ట్లీ అయ్యాయి. లైక్ ఎట్లా అంటే 5,000, 6,000, 8,000, 9,000 ఆ రేంజ్లో ఉన్నాయి, బట్ నాకు ఇప్పుడైతే ఇది సరిపోతుంది మినిమం రేంజ్లో. సో అందుకని ఇది తీసుకున్నాను. ఫైనల్గా నేను చెప్పబోయేది ఏంటంటే, ఆల్రెడీ మీకు గ్రాఫిక్ డిజైనర్ కోసం ఒకటి మామూలు ట్యూటోరియల్ చెప్పాను. సో పైన ఉన్న కార్డ్స్లో పెడతాను, అది చూడండి. లైక్ గ్రాఫిక్ డిజైనర్ అంటే ఏంటి, అసలు గ్రాఫిక్ డిజైనర్ అంటే ఏంటి అనేది కూడా చెప్పాను. సో కావాలంటే అక్కడ చూడండి. అండ్ దానికి సంబంధించింది అనమాట ఇది. సో ఇది నేను నార్మల్గా డిజైనర్ కాబట్టి ఐ నీడ్ దిస్. లైక్ దీనిలో వచ్చేసి వ్యాక్యూమ్ ట్యాబ్లెట్ అంటారు దీన్ని. అంటే మనం ఇది కంప్యూటర్ కనెక్ట్ చేసేసుకుని, ఆర్ ఎల్స్ ల్యాప్టాప్ ఆర్ ఎనీథింగ్, మనము అడోబ్ ఫోటోషాప్ కానీ, ఇల్లుస్ట్రేటర్ కానీ, లేకపోతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ, దేనికైనా ఇది యూజ్ అవుతుంది. చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి కొంచెం కాస్ట్లీ నాకు, అంటే 3,000 rupees అనమాట ఈ స్లేట్. చాలా బాగుంటుంది, దీన్ని అయితే బాగా యూజ్ చేయొచ్చు. లైక్ ఇది వాడుతుంది ఒక 1 ఇయర్ అవుతుంది, 1.5 ఇయర్ అవుతుంది. సో చాలా బాగుంది, ఇట్స్ వెల్ అండ్ గుడ్, చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఫైనల్గా చెప్పబోయేది ఏంటంటే ఒకటి మైక్ ఇదన్నమాట. మైక్ చాలా ఇంపార్టెంట్, నేను వ్లాగ్స్ చేయడానికి ఈ మైక్ తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఒక 700 అలా పడింది. దీని బ్రాండ్ వచ్చేసి బోయో, మనకి ఇలాంటి దీనిలో వస్తుంది అనమాట బోయో. చాలా బాగుంది మైక్ అయితే. లైక్ మనకి నాయిస్ క్యాన్సిలేషన్ కానీ ఆర్ ఎల్స్ ఎనీథింగ్ దీనిలో అయితే చాలా బాగుంది అనమాట. సో ఇవన్నమాట నా దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్. సో మళ్ళీ సో ఎక్కువైంది, ఇవే అనమాట నా గ్యాడ్జెట్స్. ల్యాప్టాప్ ఒక స్మాల్ చిన్నవి, ఇవి అయితే సరిపోతుంది నాకైతే. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద లైక్ బటన్. సో నెక్స్ట్ వెన్స్డే ఇంకో బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, హ్యావ్ ఏ గ్రేట్ డే, టాటా.